హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో అల్లం చట్నీ చేయమని అడిగారండి అందరూ. అందుకే అల్లం చట్నీ చేస్తున్నాను. అంటే మా షాప్ దగ్గర రెడ్ చట్నీ అని అంటారండి, ఇది అసలు అల్లం చట్నీ అండి. అల్లం వేసి చేస్తాను. అల్లం ఫస్ట్ చక్కగా దాని మీద ఉన్నటువంటి లేయర్ అంతా తీసేసుకోవాలండి. తీసేసుకొని అల్లం మొత్తం చక్కగా కడుక్కొని తెచ్చుకోవాలి. కడిగిన తర్వాత సన్న ముక్కలుగా కోసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇవన్నీ కోసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, చింతపండు, బెల్లము, ఉప్పు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అంటే ఇవన్నీ ముక్కలు కోసేసుకుంటున్నాను నేను. ముక్కలు కోసి రెడీ పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు వేసుకోవాలండి. మినప్పప్పు తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఎక్కువ జీలకర్ర వేసుకున్నామనుకోండి అదే ఫ్లేవరు తగులుతూ ఉంటుంది అన్నమాట. మరింత ఎక్కువ అయితే వేయకూడదు. నేను కొంచెం క్వాంటిటీతో చేసి చూపిస్తున్నానన్నమాట, ఎక్కువ చేయట్లేదు, కొంచెమే చేస్తున్నాను. మామూలుగా మీకు కొలతలు అక్కడ వీడియో మీద ఇస్తాను, చూసుకోండి. కొలతలన్నీ ఒక కేజీకి ఎంత చేసుకోవాలి ఏంటి అనేది అక్కడ వీడియో మీద ఇస్తానన్నమాట. నేను ఇది కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను. ఒక 50 గ్రామ్ ఉంటుంది అల్లము, 100 గ్రామ్ ఏమో ఇవి ఎండుమిరపకాయలు. ఇవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని చేస్తున్నానమాట మీకు చూపించడం కోసం. షాప్లో చేసి చూద్దామంటే అక్కడ అస్సలు కుదరట్లేదండి. షాప్లో కూడా చేద్దామని ట్రై చేశాను కానీ అక్కడ కొంచెం అడావుడిగా ఉంటుంది కదండి, అందుకే చేయలేదన్నమాట. ఎండుమిరపకాయలు ఏంటంటేనండి, మనం కారం కొంచెం ఎక్కువ తినేలాగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు అన్నమాట. కొంతమంది ఇళ్లలో ఏంటంటే కారం చాలా తక్కువ తింటారు, కొందరేమో కొంచెం ఎక్కువ తింటారనమాట. అదైతే చూసుకొని వేసుకోండి, అది మీ ఇష్టం. కొలతలు అయితే నేను వీడియోలో అక్కడ ఇస్తాను, చూసుకోండి కేజీకి ఎంత ఏంటి అనేది ఇస్తాను. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక మళ్ళీ నన్ను కామెంట్లో అడగండి, నేను చెప్తాను గ్యారంటీగా. వేరే టిఫిన్ సెంటర్లు వాళ్ళైనా సరే ఎవరైనా ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, ఆ టిఫిన్ సెంటర్లో ఇంకా బెటర్గా చేసుకునేలాగా నేను చెప్తాను. ఎండుమిరకాయలు ఫస్టే వేసేసుకూడదన్నమాట, అవి నల్లగా అయిపోతాయి, చట్నీ మనకి కలర్ అనేది నలుపు వస్తుంది ముందే వేసుకుంటే. అందుకని చెప్పి నేను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతే ఈ ఎండుమిరపకాయలు అనేవి వేసానన్నమాట. కలర్ కూడా బాగుండాలి కదండి చూడ్డానికి. ఇక అన్నీ మిక్సీకి వేసేసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకొని తెచ్చేలోపు ఇక్కడ మనం పోపు రెడీ చేసుకోవాలి. అంటే తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఆ తాలింపు పెడితేనే చాలా టేస్ట్ బాగుంటుంది. ఏదో చేసాము అని అనుకుంటే కాదండి, తాలింపు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఫస్ట్ అన్నీ వేసామనుకోండి, అందులో ఇలాగ కొంచెం కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేసుకొని తాలింపు చేసుకుంటే బాగుంటుంది. ఇదిగో మిక్సీ పడుతూ ఇక్కడ తాలింపు రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి ఫస్ట్ అది పొడిలాగా చేసేసుకోవాలి అన్నీ. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. ఫస్టే వాటర్ పోసేయకూడదు. ఇప్పుడు బెల్లము ఇవన్నీ వేసేసుకొని తర్వాత వాటర్ పోసేసుకోవాలి. ఫస్ట్ పొడిలాగా చేసుకుంటే అప్పుడు మెత్తగా వస్తుంది అన్నమాట, బరగ బరగ్గా రాకుండా మెత్తగా వచ్చిద్ది. ఉప్పు వేస్తున్నానండి, మన రుచికి సరిపడా ఉప్పు అండి. అది మిక్సీ పట్టేసుకొని ఇక్కడ తాలింపు రెడీ చేసేసుకుంటే అన్నీ ఒక దగ్గర లేవండి, కిచెన్ అంతా గందరగోళంగా ఉంది, సర్దుకోవాలి అన్నీ.
కొంచెం మినప్పప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇంతేనండి తాలింపులో మనం వేసేది. తేజాని ఒకసారి మిక్సీ వేయమన్నాను, వేసేస్తున్నాడు. నేను వేసి ఇచ్చానమాట, ఇంకొకసారి మిక్సీ వేయి అని చెప్పి వాడికి ఇచ్చాను. నేను తాలింపు రెడీ చేసుకునేలోపు ఒక గిన్ని బౌల్ కోసం చూస్తున్నానమాట. అదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి కదా, ఏదన్నా బౌల్ ఉందేమో అని చూస్తున్నాను. అది వేగుతూ ఉంది. ఈ తిరగమాత ఏంటంటే చల్లగా అయినా కూడా పర్వాలేదన్నమాట, ఏమీ అవ్వదు. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకుందామండి. బౌల్ తీసుకొస్తాను. తాలింపు రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆపేసాను. అంకుల్ గారు ఏదో డబ్బా అడిగారు, అది ఇచ్చేసి వచ్చాను వెళ్ళి. బౌల్ తీసుకొద్దామని అటు వెళ్ళాను అనమాట. అన్నీ ఒక టబ్బులో వేసి అక్కడ పెట్టేశాను. ఇదిగో ఒక బౌల్ తీసుకొని వచ్చాను అనమాట. అందులోకి ఈ అల్లం చట్నీ అనేది తీసేస్తున్నాను మిక్సీలో నుంచి. కొంచెం పలచగానే చేశానండి నేను. మీకు నిల్వ ఉండాలనుకుంటే కొంచెం గట్టిగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. నిల్వ పచ్చడి ఇంకోసారి చేసి చూపిస్తాను నేను. నిల్వ అల్లం పచ్చడి అన్నమాట. అది ఒక చీసాలో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది అన్నమాట. అలా కొంచెం తీసుకొని కొన్ని వాటర్ కలుపుకొని మనం రోజు వాడుకోవచ్చు. అది నిల్వ పచ్చడి కూడా చేసి చూపిస్తానండి ఒకరోజు. ఈ రెడ్ చట్నీ మాత్రం అసలు అదే రెడ్ చట్నీ అంటారులేండి మా షాప్ దగ్గర, భలే ఉందండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. మామూలుగా రోజు షాప్లో నేను ఎప్పుడు తిన్న కూడా తిన్ను, నాకు టైం దొరకదు కదా. ఈరోజు తిన్నాను నేను కూడా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదిగో కొంచెం ఇడ్లీ కూడా రెడీ చేద్దామని చెప్పి ఒక కప్పు మినప్పప్పు, మూడు కప్పులు రవ్వ పోసుకున్నానండి. ఎలాగూ ఈ చట్నీ రెడీ చేస్తున్నాను కదా, కొన్ని ఇడ్లీ కూడా చేద్దాము అని చెప్పి నానబెట్టుకున్నాను అన్నమాట. నానిన తర్వాత ఇవి రెండు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడుక్కున్న తర్వాత ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను నేను మినప్పప్పు. అదిగో వాటర్ దగ్గర పెట్టుకున్నాను, వాటర్ వేసుకుంటూ పిండి వేస్తున్నాను. ఈ పిండి వేయడం అయిపోయిన తర్వాత రవ్వ కడిగి తెచ్చుకోవాలి. రవ్వ ఎంత బాగా కడిగితే ఇడ్లీలు అంత బాగా వస్తాయండి. శుభ్రంగా కడుక్కోవాలి రవ్వ, ఎక్కువసార్లు కడుక్కోవాలి. ఇది మిక్సీ పట్టేసుకొని ఆ రవ్వ కడిగి తెచ్చి అక్కడ పెట్టేశానండి. ఇది మిక్సీ పట్టేస్తే రవ్వ పిండేసి అందులో వేసేస్తానన్నమాట. గ్రైండర్లో బాగా వస్తుందండి, మిక్సీ కంటే కూడా పిండి ఎక్కువ వస్తుంది గ్రైండర్లో. అయితే వెట్ గ్రైండర్లో కానీ వేసుకుంటే, మామూలుగా ఇంట్లో ఉంటాయి కదా వెట్ గ్రైండర్, అందులో అయినా వేసుకోవచ్చు. పిండి చాలా బాగా వస్తుందన్నమాట ఈ మిక్సీ కంటే కూడా. కానీ మిక్సీలో కూడా చాలా మెత్తగా వచ్చినాయండి ఇడ్లీలు, ఎంత బాగున్నాయో అసలు. చక్కగా మెత్తగా దూదుల్లాగా వచ్చినాయండి ఇడ్లీలు. నేను అసలు ఈ మిక్సీలో వేస్తున్నాను సరిగ్గా వస్తుందా రాదా అని కూడా అనుకున్నాను. ఎందుకంటే షాపులోనే అలవాటు కదా, నేనేమన్నా పిండి ఇంటికి తీసుకురావాలన్నా కూడా కొంచెం షాపులో పిండే తీసుకొచ్చేస్తానన్నమాట. ఇంట్లో మిక్సీలో పిండి వేయడము అలా ఏం చెయ్యను. ఈరోజు ఏంటంటే మీకు చూపించడం కోసం వేస్తున్నాను. షాపులో కూడా ఒకరోజు చేసి చూపిస్తానండి మీకు, నాకు టైం దొరికితే కనుక. ఇదిగో పిండి రెడీ చేసేసాను. రవ్వ పిండేసి అందులో వేయాలన్నమాట. రవ్వ చక్కగా బాగా కడిగి తీసుకొచ్చాను, కడిగి తీసుకొచ్చాను.
ఇప్పుడు పిండి అందులో వేస్తున్నాను అన్నమాట. అందులో వేసిన తర్వాత ఇలా ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టడమే, అంతేనండి. ఎందుకంటే రవ్వ కడుక్కునే దాన్ని బట్టి ఉంటుందండి, ఇడ్లీలు తెల్లగా చక్కగా వస్తాయి. మేము కొంచెం ఎక్కువసేపు కడుగుతాం రవ్వ, ఇడ్లీలు తెల్లగా రావాలని చెప్పి, పర్ఫెక్ట్గా రావాలి కదా అని చెప్పి. ఎందుకంటే కొంచెం మిస్టేక్ అయినా నాకు ఆ ఇడ్లీలు నచ్చవు, తెల్లగా ఉండాలి ఇడ్లీలు, తెల్లగాను పల్చగా ఉండాలండి. ఇంత ఇంత లావు లావు ఇడ్లీలు అయినా కానీ గొంతుకు తెగదండి, గొంతుకు పట్టేసినట్టు అయిపోతుంది. ఆ ఇడ్లీ వేసుకునేటప్పుడు కూడా కొంచెం పల్చగా వేసుకుంటే తినడానికి హాయిగా ఉంటుంది. తిన్న తర్వాత మన కడుపులో కూడా అరిగిపోతాయి అన్నమాట చక్కగా, కడుపు గ్యాస్ రావడము అలా ఏం అవ్వకుండా ఉంటాయి. లావు లావుగా వేసేసుకున్నాం అనుకోండి కడుపు అంతా గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎలా తింటున్నామో షాపులో కూడా అలాగే చేయాలని నా కోరిక అండి. పర్ఫెక్ట్గా చేయాలని, ఇంకా నీట్గా చేయాలని, ఇంకా బాగా చేయాలని ఉంటుందండి షాపులో. ఎవరో అన్నారండి ఈ ఏజ్లో మీకు షాప్ అవసరమా అని అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు కామెంట్ వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఏదో ఇంకా అలా చేద్దామని చేస్తున్నానండి, పని తగ్గించుకున్నానండి ఇంతకుముందు కంటే. ఇంతకుముందు డబుల్ షాప్ ఉండేది మాకు తినడానికి ఉండేది, ఇప్పుడేమో తినడానికి తీసేసి ఓన్లీ పార్సల్ పెట్టుకున్నామండి. పార్సల్ ఒక్కటే పెట్టుకొని వర్క్ కొంచెం తగ్గించుకొని చేస్తున్నానండి. నాకు ఇష్టం అండి చేయడం అలాగా. ఎవరన్నా వచ్చి తింటుంటే నాకు భలే ఆనందం వేస్తుంది, చక్కగా తింటున్నారు అని. ఇంకా తినమని అంటానండి నేను అసలు. అంటే డబ్బులు ఇస్తున్నారనుకోండి, అలా ఊరికి పెట్టాలన్నా కూడా మనం చేయలేం కదండి. అలాగా అసలు నేను చేసింది ఎవరన్నా తింటుంటే భలే ఆనందపడతానండి నేను అసలు. అలాగా సరదాగా నాకు చేయాలని ఉంటుందండి, ఓపిక లేనప్పుడు మీరు చెప్పినట్టే నేను మానేస్తానండి, ఇంట్లోనే ఉంటాను. చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ కామెంట్ పెట్టినందుకు. మీరు వీడియో చూడడము కామెంట్ పెట్టడం కూడా ఒక పనే కదండి, చాలా థ్యాంక్స్ అండి మీరు పెట్టినందుకు, కామెంట్ చేసినందుకు. మీకు ఏదన్నా ఈ ఇడ్లీ బ్యాటర్ తయారు చేయడంలో డౌట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు సమాధానం కూడా చెప్తానండి. కొత్తగా టిఫిన్ సెంటర్లో ఎవరైనా పెట్టుకుంటున్నా సరే నేను అందరికీ చెప్తానండి. మేము 25 సంవత్సరాల నుంచి చేసాం కదండి, అందుకని నాకు అన్నీ బాగా వచ్చండి. వంటల్లో మాత్రం ఏది చేసినా క్వాంటిటీ చూసుకోకపోయినా కానీ అది పర్ఫెక్ట్గా భలే వస్తుందండి అసలు. అంటే నా గొప్ప నేను చెప్పుకోకూడదండి, అసలు కరెక్ట్గా అలా చూసి వేసినా కానీ ఉప్పు కరెక్ట్గా సరిపోయిద్దండి, క్వాంటిటీలు భలేగా సరిపోతాయండి. అసలు అందరూ కొలతా కొలతా అని కొలతతో వేస్తారు, కొలత లేకున్నా కానీ నాకు చాలా బాగా వస్తుంది. మీకు మాత్రం నేను కొలతలు కరెక్ట్గా చెప్తానండి. మీరు కొత్తగా చేసుకునే వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలైనా సరే ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అమ్మాయిలందరికీ నేను చక్కగా సమాధానం చెబుతానండి. ఆడవాళ్ళు నేర్చుకొని అన్నీ చేయగలరండి, ఆడవాళ్ళు చేయలేదంటూ ఏమీ ఉండదు. వంటలు నేర్చుకోవచ్చు, అన్నీ నేర్చుకోవచ్చు, మనం తలుచుకుంటే మనం చేయొచ్చండి ఏదైనా సరే. మనం మనసులో అనుకోవాలి ఇది కరెక్ట్గా రావాలి మనకి పర్ఫెక్ట్గా అని, అంటే తప్పకుండా వస్తుందండి. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలైనా సరే చక్కగా వంటలు నేర్చుకోండి, అన్నీ నేర్చుకోండి, బాగుంటుందండి. మనం చేసుకొని తిన్న అంత ఆనందం ఇంకోటి ఉండదు కదండి. ఎప్పుడన్నా చేసుకోలేనప్పుడు బయట కూడా తెచ్చుకోవాలండి, తప్పదు కదా, అది కూడా తప్పదు. అలా అనుకుంటే మరి టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ ఎలా బతుకుతారు, అందరూ చేసుకునే తింటుంటే. మనం చేసుకొని తినాలి, అవసరమైనప్పుడు తెచ్చుకోవాల్సి ఉంటుంది, తప్పదండి. తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి. అందరూ ఏమి నీట్నెస్గా లేకుండా ఉండరు కదండి, కొంతమంది చాలా నీట్గా చేస్తూ ఉంటారు, పర్ఫెక్ట్గా చేస్తారు చాలామంది. ఉడికిపోయినాయండి ఇడ్లీలు, తీస్తున్నాను. ఇంకా ఇదిగో ఇడ్లీ ప్లేట్లో పెట్టేస్తున్నాను తీసి. మరి ఒకటే చట్నీ ఎందుకులే అని చెప్పి నేను కొంచెం పల్లీ చట్నీ కూడా చేసేసానండి. ఇలా చట్నీలు చేయడం, ఇడ్లీలు చేయడం, ఇలా వంట చేయడం అంటే భలే ఈజీ అండి. నాకు గబగబా చేసేస్తాను ఏదన్నా చేయాలంటే, ఈజీగా చేసేస్తాను అసలు. కొంచెం పల్లీ చట్నీ కూడా చేసేసాను అన్నమాట, మరీ ఇంకా అల్లం చట్నీతోటే ఏం తింటారులే అన్నట్టుగా చేశాను అన్నమాట. ఇదిగో ప్లేట్లో పెట్టేశాను.
వాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరో ఒకళ్ళు పిల్లలు అంకుల్ గారు ఎవరో ఒకళ్ళు తింటారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను తప్పకుండా సమాధానం చెబుతానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందోనండి ఈ అల్లం చట్నీ, అయితే భలే ఉంది. అందరూ పల్లీ చట్నీ కంటే కూడా అల్లం చట్నీ చాలా బాగుందని అల్లం చట్నీనే తిన్నారు అందరు ఇంట్లో. చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి ఈరోజుకి వీడియో, ఇంతేనండి.